ఎవర్ని చూసి ఏం మాట్లాడుతావో తెలుసా నీకు అసలు రెడీ 1 2 3 యాక్షన్ డైలాగ్ చెప్పరా డైలాగ్ చెప్పు డైలాగ్ చెప్పు డైలాగ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ ఇన్ ది బ్రోస్ అంద్రాలో ఉన్నారు నా పేరు భార్గవ నా పేరు ఇషి నా పేరు జై టీఏ కడలేడు సో థంబ్నైల్ చూసి చెత్తకగూర్లు ఏంట్రా బాబు అనుకుంటున్నారా అవునండి ఈ రోజు నేను చెప్పేన్నీ మీకు చెత్తకగూర్లే సో ఏంటి అంటే యుఎస్ లో మనం ట్రాష్ చెత్తని ఎలా మేనేజ్ చేస్తాం మనకి ఇండియాలో పొడి చెత్త తడి చెత్త ఉంటుంది కదా ఇక్కడ రకరకాల మామూలుగా రీసైకిల్ ట్రాష్ ఉంటుంది ట్రాష్ చేసేది మనకి అపార్ట్మెంట్లో ఉంటే ఒక రకంగా ట్రాష్ని పడేయాల్సి ఉంటుంది ఇండివిజువల్ హౌసెస్ ఉంటే ఇక్కడ సింగిల్ ఫ్యామిలీ హోమ్స్ అంటారు అక్కడ ఉన్నప్పుడు వేరే రకంగా ట్రాష్ని మేనేజ్ చేయాలి సో ఇవన్నీ కూడా ఈరోజు మేము ఈ వీడియోలో చెప్పబోతున్నాము మేము పెన్సిల్వేనియా నుంచి ఇక్కడ టాల్హాసిక్ మూవ్ అయినప్పుడు ఫస్ట్ 3 మంత్స్ టెంపరీగా ఈ అపార్ట్మెంట్లో ఉన్నాము సో ఈ అపార్ట్మెంట్లో లోపల ఉండేవాళ్ళం ఉండే అపార్ట్మెంట్ లోపలికి ఉంది ఇప్పుడు ఈ సెక్యూరిటీ యాక్సెస్ మాకు లేదు కాబట్టి లోపలికి వెళ్ళి చూపించలేము సో మేము ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే యూజువల్గా మనం ఇండియా నుంచి ఇక్కడికి మూవ్ అయినప్పుడు సింగిల్ ఫ్యామిలీ హోమ్స్ అంటే ఇండివిజువల్ హౌసెస్ కన్నా కూడా ఎక్కువగా అపార్ట్మెంట్లో ఉంటాం కదా సో అపార్ట్మెంట్లో ట్రాష్ ఎలా మేనేజ్ చేస్తారు అనేది ఫస్ట్ మీకు చూపిస్తాము సో తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఇంటి దగ్గర ఇప్పుడు సింగిల్ ఫ్యామిలీ హోమ్స్లో ఉన్నప్పుడు ట్రాష్ ఎలా మేనేజ్ చేస్తారు అనేది కూడా చూపిస్తాము సో అపార్ట్మెంట్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది అపార్ట్మెంట్స్లో ఒక అపార్ట్మెంట్లో ఒక మూల కాంపాక్టర్ని ఒక సిస్టమ్ ఉంటుందండి ఆ కాంపాక్టర్లోకి వేయాలి మనం ట్రాష్ సో దాంట్లో రీసైకిల్కి ఒక సపరేట్ సెక్షన్ ఉంటుంది మామూలు ట్రాష్కి ఒక సెక్షన్ ఉంటుంది అంటే మనకి ఇండియాలో కూడా ఇప్పుడు వచ్చింది కదా పొడి చెత్త తడి చెత్త అని చెప్పి సో అలా ఉంటుంది అనమాట ఇక్కడ కూడా సో ఆ కాంపాక్టర్ సిస్టంలోనే మనం ట్రాష్ కలెక్ట్ చేసి దాంట్లో వేయాల్సి ఉంటుంది మనకి ఇంట్లో యూజువల్గా లైక్ ట్రాష్ బ్యాగ్స్ పెట్టుకుంటాము ట్రాష్ బిన్స్ సో ఆ ట్రాష్ బిన్స్లో ట్రాష్ కలెక్ట్ అయిన తర్వాత తీసుకొచ్చి ఆ కాంపాక్టర్ సిస్టంలో వేస్తాము కొన్ని కొన్ని అపార్ట్మెంట్లు ఎలా ఉంటుందంటే వాళ్ళే వచ్చి కలెక్ట్ చేసుకుంటారు మనకి కొంచెం అడిషనల్ ఫీజ్ కడితే కనుక మంత్లీ లైక్ $25 $30 అలా ఛార్జ్ చేస్తారు వాళ్ళే వచ్చి తీసుకుంటారు కొన్ని అపార్ట్మెంట్స్లోనే యాక్చువల్గా కొన్ని దగ్గర రేర్గా ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఆ ట్రాష్ని డ్రాప్ చేసే ఫెసిలిటీ ఉంటుంది వాళ్ళ అపార్ట్మెంట్లో నుంచి డైరెక్ట్గా ట్రాష్ డ్రాప్ చేస్తే అక్కడ ఒక బిన్ లాంటిది పెట్టుంటారు అక్కడికి వెళ్ళిపోతుంది ఆ ట్రాష్ బ్యాగ్స్ అక్కడ నుంచి వాళ్ళు కలెక్ట్ చేసుకెళ్తారు సో ఈ అపార్ట్మెంట్లో అయితే మోస్ట్ కామన్ థింగ్ అపార్ట్మెంట్స్లో ఉండేది కాంపాక్టర్ సిస్టమ్ అని చెప్పాం కదా అది ఇక్కడ ఉంది సో ఈ కాంపాక్టర్ సిస్టమ్ చూపిస్తాం రండి ఎలా ఉంటుంది సో చూస్తున్నారు కదండి ఇది ట్రాష్ కాంపాక్టర్ వచ్చి అటు సైడ్ ఉంది రీసైకిల్ ఐటమ్స్ అన్ని దీంట్లో వేయాలి ఇక్కడ రీసైకిల్ బిన్స్ పెట్టారు కదా సో యూజువలీ కొన్ని అపార్ట్మెంట్స్లో ఎలా ఉంటుందంటే రీసైకిల్ కూడా సపరేట్ ఇంకొక కాంపాక్టర్ సిస్టమ్ లాంటిది ఒకటి పెడతారు బట్ ఇక్కడ వీళ్ళు బిన్స్ పెట్టారు సో ఆ కాంపాక్టర్ అనేది ఎలా ఉంటుంది యూత లోపల చూద్దాం రండి ట్రాష్ ఎలా వేస్తారనేది సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అలా చెత్త వేయాలో విన్ లోకి ఇక్కడంతా రీసైకిల్ ఐటమ్స్ వేస్తారు అవతల కాంపాక్టర్లో ట్రాష్ వేస్తారని చెప్పే కదండి సో ఇక్కడ వచ్చి వీళ్ళకి ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లైక్ ల్యాప్టాప్ మీరు పాడైపోయింది టీవీ పాడైపోయింది వాటిని ఇక్కడ తీసుకొచ్చేయకూడదు అలాగే బెడ్స్ సోఫాస్ బల్క్ అలాగే అలాంటివి కూడా ఇక్కడ వీళ్ళు తీసుకోవట్లేదు అంటే ఈ ట్రాష్ ఏరియాలో వేయకూడదు రీసైక్లింగ్ సెంటర్ ఉంటుంది అక్కడికి వెళ్ళి వేయాల్సి ఉంటుంది కొన్ని అపార్ట్మెంట్లో అలాంటి సెక్షన్ కూడా పెడతారు అపార్ట్మెంట్లోనే మనకి బెడ్ ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ నుంచి వేరే అపార్ట్మెంట్కి మూవ్ అయిపోతున్నాము అటువంటిప్పుడు మనకి బెడ్ అవసరం లేదని తీసుకెళ్ళడానికి పాడైపోయింది అప్పుడు అలా కమ్యూనిటీ అపార్ట్మెంట్లోనే ఉంటే కనుక అలాంటి బల్క్ వేసేది అక్కడే వేయొచ్చు ఒకవేళ అలాంటి లేనప్పుడు ఏం చేయాలంటే మనం ఆ బెడ్ను తీసుకెళ్ళి వేరే రీసైకిల్ సెంటర్కి అక్కడ వేయాల్సి ఉంటుంది ఓంకో సెక్షన్ ఉందా ఇంకో సెక్షన్ ఉందా ఓంకో
సో మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీ అండి. సో మీకు ఇందాక అపార్ట్మెంట్ దగ్గర చెప్పా కదా, బల్క్ ఐటమ్స్ మన దగ్గర ఏమన్నా ఉంటే అక్కడ అపార్ట్మెంట్ లో ట్రాష్ చేయడానికి లేకపోతే ఇలాంటి ఫెసిలిటీస్కి రావాల్సి ఉంటుంది. సో కాకపోతే మనం ఇప్పుడు లోపలికి వెళ్ళలేము, ఎందుకంటే ఇది 5కి క్లోజ్, మనకు ఆల్రెడీ ఇప్పుడు 6:30 అయిపోయింది. సో ఇక్కడ ఏమేమి ట్రాష్ చేయొచ్చు అనేది మిట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే, సో ఫస్ట్ అయితే ఇక్కడ లిస్ట్ లో యార్డ్ డెబ్రీ. సో అది కూడా చెప్పారు నాన్న, ఇక్కడ బల్క్ కుదరకపోతేనే సో కమ్యూనిటీస్ లో మోస్ట్ లైక్లీ ఆ బల్క్ ఉంటది. అంటే మా నైబర్హుడ్ లో యార్డ్ డెబ్రీ అక్కడ పెడితే బల్క్ వాళ్ళు తెస్తారు ఇక్కడికే. బేసిక్లీ మన హౌస్ చుట్టూ ఉండే చెట్లు అయినా బుషెస్ అయినా మనం అయినా కట్ డౌన్ చేసినా పడిపోయినా అది మన రెస్పాన్సిబిలిటీనే. సో బల్క్ వాళ్ళ కోసం అయినా మనం అక్కడ పెట్టచ్చు, లేకపోతే మనం ఇక్కడికి తెచ్చుకోవాలి. అందులో టైర్, సో యాక్సిడెంట్ అయినా లేకపోతే డిఫ్లేటెడ్ టైర్స్ అయినా అవసరం లేనప్పుడు ఇక్కడికి తేవాలి, లేకపోతే బల్క్ వాళ్ళకైనా పెట్టచ్చు బల్క్ ఉంటే. సో సేమ్ ఫర్ ఎవ్రీథింగ్ బేసిక్లీ, బల్క్ వాళ్ళకి కుదిరితే బల్క్ వాళ్ళు తెస్తారు, లేకపోతే మనమే తేవాలి ఇక్కడికి. నెక్స్ట్ అయితే హాజర్డస్ వేస్ట్. సో హాజర్డస్ వేస్ట్ లో ఎగ్జాంపుల్స్ ఏమంటాయంటే బ్యాటరీస్, ఫైర్ వర్క్స్, అవన్నీ మనం మామూలుగా లైక్ కంపాక్ట్ చేస్తారు కదా, అవన్నీ ఎక్స్ప్లోడ్ అవుతాయని ఇక్కడికి తేవాలి ఫస్ట్, వాళ్ళు చూసుకుంటారు దాని స్పెషల్ గా. నెక్స్ట్ అయితే ఎలక్ట్రానిక్స్, సో ఐప్యాడ్స్, ల్యాప్టాప్స్, ఫోన్స్, ఏదైనా అవి మామూలుగా మనం పడేయలేము, ఎందుకంటే అది ఫైర్ కాజ్ అవుతుంది. పొరపాటున రీసైక్లింగ్ లోకైనా వెళ్ళినప్పుడు వాళ్ళు కాల్చాలి కదా అదంతా. సో లైక్ ఎక్స్ప్లోజన్స్ అలా ఏమి అవ్వకుండా ఇక్కడికి తేవాలి మళ్ళీ. నెక్స్ట్ అయితే గార్బేజ్ అండ్ రీసైక్లింగ్. సో ఇది జస్ట్ జనరల్ గా రెగ్యులర్ మనకి లార్జ్ సోఫాస్, బెడ్స్, లేకపోతే లార్జర్ ఐటమ్స్ ఏమైనా పడేయాలంటే అవి ఇక్కడికి తేవాలి. Notice this facility is a work area for Leon County jail inmates. Ante jail lo unna people like jail lo unnapudu all work cheyali, like trash pick up cheyali chaala hours che every day che. You know, jail inmates like trash and the like pick up chesi it's a trash and the bulk and all pick and pick up chesi padeyali. సో బేసిక్లీ అనేది కమ్యూనిటీ సర్వీస్ అవర్స్ చేస్తారు, జైల్ కి వచ్చినా లేకపోతే పరోల్ అయినా ప్రొబేషన్ కూడా కదా. సో జైల్లో ఉండేవాళ్ళే కాదండి, మామూలుగా ఇక్కడ ఏదైనా మైనర్ ఆఫెన్స్, మీరు ఆల్కహాల్ డ్రింక్ చేసి ఫస్ట్ టైం దొరికారు, లేకపోతే చేసి ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తూ దొరికారు, సో లేకపోతే కనుక ఏదైనా మైనర్ ఆఫెన్స్, జైలుకి వెళ్ళని అటువంటి ఆఫెన్సెస్ ఏమైనా చేస్తే కనుక అప్పుడు కోర్టులో పనిష్మెంట్ ఇస్తారు, మీరు ఇన్ అవర్స్ కమ్యూనిటీ సర్వీస్ చేయండి అని. సో అలాంటి టైంలో ఏంటంటే వాళ్ళు రోడ్లో ట్రాష్ పికప్ చేయటము, సో ఇలాంటివి స్కూల్ దగ్గర పిల్లల్ని డ్రాప్ చేసినప్పుడు ఆ పిల్లల్ని కార్లోంచి దింపడానికి హెల్ప్ చేయటము, ఇలాంటివన్నీ కమ్యూనిటీ అవర్స్లోకి వస్తాయి. అలాంటి కమ్యూనిటీ సర్వీస్ చేయాల్సి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ స్కూల్స్లో కూడా యాక్చువల్గా వీళ్ళు కంపల్సరీగా ఇన్ని కమ్యూనిటీ అవర్స్ చేయాలి అనేది ఉంటుంది. రిషి, నువ్వు మిట్టు ఈ ఇయర్ నువ్వేం చేసావు కమ్యూనిటీ సర్వీస్? 10 అవర్స్ చేయాలి మాకు ఇయర్ రిక్వైర్మెంట్. లాస్ట్ ఇయర్ అయితే 30 అవర్స్, కానీ కోవిడ్ వల్ల క్యాన్సిల్ చేసేసారు. సో బేసిక్లీ నేను ఈ ఇయర్ నా 10 అవర్స్ చేయడానికి ఏం చేశానంటే ఈతను నేను లేక్ చుట్టూ ఇంటి వెనకాల ఉండే లేక్ ట్రైల్ చుట్టూ తిరిగి ట్రాష్ పికప్ చేసాం ఒక కపుల్ అవర్స్. సో ఈచ్ డే ఒక 2-3 మేబీ ఈవెన్ 4 అవర్స్ అలా పికప్ చేసాం. ఇంకా అవర్స్ మొన్న నేను సబ్మిట్ చేసేసా, సో దానికి ఇంకా గ్రేడ్ వైట్ చేయాలి. కానీ బేసిక్లీ ఇది జైల్ అండ్ మేట్స్, పరోల్, ప్రొబేషన్ వాళ్ళందరికీ కమ్యూనిటీ సర్వీస్ అవర్స్ చేయడానికి ఈ ఫెసిలిటీలో వర్క్ చేస్తారు. దొడ్డుకెళ్ళి కడుక్కోపోతే ఎండిపోదురా మరి, ఎండిపోదు. అరే రాంబాబు, ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా? ఏం పర్లేదు ఖాళీ, ముట్టు మీద నిండిపోదు. కానీ ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుంది నీకు అసలు? సో అపార్ట్మెంట్ లో ట్రాష్ ఎలా మేనేజ్ చేస్తారని చూపించాము, అలాగే మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ బల్క్ ట్రాష్ ని బయట ఎక్కడ మేనేజ్ చేస్తారనేది కూడా చూపించాం కదా. ఇప్పుడు ఇలా ఇండివిజువల్ హౌసెస్ ని ఇక్కడ యుఎస్ లో సింగిల్ ఫ్యామిలీ హోమ్స్ అంటారండి. సో ఇలా సింగిల్ ఫ్యామిలీ హోమ్స్ ఉండే కమ్యూనిటీలో ట్రాష్ ఎలా మేనేజ్ చేస్తారు అనేది మేము ఇప్పుడు చూపిస్తాం. సో మనకి ఇక్కడ 2 ట్రాష్ బిన్స్ చూస్తున్నారు కదా, ఈ గ్రీన్ కలర్ దేమో రీసైకిల్ బిన్, ఇదేమో ట్రాష్ బిన్ అండి. సో మనం ఇంట్లో ఉండే డస్ట్ బిన్స్ ని మనం మన చెత్తని సెగ్రిగేట్ చేయాలి, రీసైకిల్ అయ్యేది రీసైకిల్ అవ్వదేది అని. రీసైకిల్ అయ్యేవన్నీ ఇప్పుడు లైక్ ప్లాస్టిక్ సోడా క్యాన్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ దీంట్లోకి వెళ్తాయి, కార్డ్బోర్డ్ బాక్సెస్ అట్లాంటివన్నీ. మిగిలింది మనం ఇంట్లో వంట వేస్ట్ అట్లాంటివన్నీ ట్రాష్ అన్ని దీంట్లోకి వెళ్తుంది. సో ఈ బ్యాగ్స్ ఇప్పుడు చూస్తే ఈ రెండు నాకు రీసైకిల్ చేసే రీసైకిల్బుల్ ట్రాష్ ఇదంతా. సో దీన్ని దీంట్లో పెడతాను. ఇది నార్మల్ ట్రాష్. సో ఎవ్రీ
కమ్యూనిటీలో వన్ డే వీక్లీ వన్ డే వచ్చి వాళ్ళు ట్రాష్ కలెక్ట్ చేసుకుంటారు. సో మా కమ్యూనిటీలో వచ్చి మండే మార్నింగ్ కలెక్ట్ చేసుకుంటారు. సో ఈరోజు సండే ఈవినింగ్. సో సండే ఈవినింగ్ ఏం చేస్తామంటే వీటిలో మనకి ఆ వీక్లో మొత్తం మనకు వచ్చిన ట్రాష్ అంతా తీసుకెళ్ళి మన ఇంటి ముందు పెట్టాలి ట్రాష్ బిన్స్ని. రేపు పొద్దున వాళ్ళు ఆ ట్రాష్ ట్రక్స్ తీసుకొచ్చి ఇవన్నీ కలెక్ట్ చేసుకుని వెళ్తారు. సో రేపు పొద్దున వాళ్ళు కలెక్ట్ చేసేటప్పుడు మళ్ళీ వీడియో చేసి చూపిస్తాం ఎలా తీసుకెళ్తారు ఈ ట్రాష్ని. What's up? I'm doing good. How about you guys? సో వీళ్ళు మా కమ్యూనిటీలో ఎవ్రీ మండే మార్నింగ్ వచ్చి ఈ చెత్త కలెక్ట్ చేసుకెళ్తారండి. వీక్లీ వన్ టైం వస్తారు. సో అలాగే ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్లేది నార్మల్ చెత్త. దాని తర్వాత ఇంకొక ట్రక్ వస్తుంది, వాళ్ళేమో రీసైకిల్ ట్రాష్ తీసుకెళ్తారు. చూసావా, చెత్త తీసుకెళ్లే వాళ్ళు నన్ను గుర్తుపెట్టి నన్ను హాయ్ కూడా చెప్పారు. బాబు చెత్త తీసే వాళ్ళు చెత్త ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది బల్క్ ట్రాష్ కలెక్షన్ అండి. ఇది రెండు వారాలకు ఒకసారి వస్తారు. ఇది బల్క్గా ఇప్పుడు మన గార్డెన్లో ఏమన్నా ట్రీస్ మనం కొట్టేసినా లేక పెద్ద పెద్ద కార్డ్బోర్డ్ బాక్సెస్ కానీ ఫర్నిచర్ కానీ అలాంటివి ఉన్నప్పుడు అవి వీళ్ళు తీసుకెళ్తారు. Citadella has the floor, U.S. This is the Elgin Sweeper. This is one of our newest ones. It just mainly get the gutters and everything on the streets. We clear the gutters so it won't keep running down the drain where the suction trucks won't have to keep getting them clogged. This is the main reason we use it for. We got side room, main room, and this conveyor belt. You got some other ones that use suction, but I'll use conveyor belt to get it and put it in the hopper here. So okay. Once we do that, we clean the street, we go. We got two trucks. It was a truck, I don't know if you noticed, just passed. Mm-hmm. Now, we use that truck and we dump on that truck. So two trucks follow us. And that's how we empty it once we get full. So that way we ain't got to keep going back to the office. So we continue to do that and we make sure the streets are clean. We change the brooms every once in a while. We hose it down every day to keep the maintenance up on it. We got a fleet. The city fleet do the major stuff. ఇది ఇంకొక టైప్ ఆఫ్ మెషిన్ అండి. ఇది రోడ్లు ఊడ్చుకెళ్లే మెషిన్. సో ఇది ఎలా పనిచేస్తుంది అనేది అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మాకు. ఈ వీడియోకి గివ్ అవే క్వశ్చన్ ఏంటి అంటే,
మేము పెన్సిల్వేనియా నుంచి టాలహాసీకి మూవ్ అయినప్పుడు ఈ ఇంట్లోకి రాకముందు అపార్ట్మెంట్లో కొన్ని మంత్స్ ఉన్నామని చెప్పాము. సో ఎన్ని మంత్స్ అపార్ట్మెంట్లో ఉన్నాము అదే గివ్ అవే క్వశ్చన్. మీ ఆన్సర్ని హ్యాష్ ట్యాగ్ గివ్ అవే అని రాసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. విష్ యూ ఆల్ గుడ్ లక్. సో ఇక్కడ ఇతను చేసేది లాన్ మూవింగ్ అండి. సో మన లాన్లో వచ్చిన గ్రాస్ని ఇతను ఎవ్రీ 15 డేస్ 20 డేస్కి ఒకసారి వచ్చి కట్ చేస్తాడు. యూజువల్గా లాన్ మూవర్ మెషిన్ తీసుకుని వచ్చి కట్ చేస్తాడు, కానీ ఈరోజు అతను మెషిన్ రిపేర్ ఉండటం వల్ల చేత్తోనే చేస్తున్నాడు. అలాగే మీకు ఇంతకు ముందు చూపించిన ట్రాష్ కలెక్షన్ వాటికి కూడా మనం మంత్లీ బిల్స్ పే చేయాల్సి ఉంటుందండి. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే స్పెసిఫిక్గా మనకి యుఎస్ మనకి ఇండియా నుంచి వచ్చిన కొత్తలో యుఎస్లో ఈ ట్రాష్ ఎలా వేయాలి ఏంటిది అనేది ఐడియా ఉంటుంది కదండి. మాకు వచ్చినప్పుడు కూడా స్టార్టింగ్లో వాళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు మీరు ట్రాష్ని తీసుకెళ్ళి ఇలా కాంపాక్టర్లో వేయాలి అంటే నాకు కాంపాక్టర్ అనేది ఏంటి అర్థం కాదు స్టార్టింగ్లో. సో కాంపాక్టర్ అంటే ఏంటి, అసలు ఎలా వేయాలి ఏంటిది అనేది కూడా తెలియదు. సో అలా యుఎస్కి వచ్చే కొత్తలో మనకి తెలియనప్పుడు ఇలాంటివి ఉపయోగపడతాయని ఇలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాము. హలో సిటీ పోలీస్, చెప్పండి. జగదాంబ సెంటర్ మసీద్ దగ్గర సీసీటీవీ కెమెరాస్ పనిచేస్తున్నాయో లేదో ఒకసారి చెప్తారా అండి? ఏమైంది? మరి అక్కడ ఒక పానీపూరి బండి ఉండాలండి. అక్కడ ఇంకా ఆడు ఉన్నాడో లేదో ఒకసారి చెక్ చేసి చెప్తారా అండి? సో ఇప్పుడు మనం లాస్ట్ వీడియో గివ్ అవే విన్నర్ ఎవరో చూసేద్దామా? యా. సో మన లాస్ట్ వీడియోకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 48,000 రూపీస్ పర్ అనమ్ ఆర్ 4,000 రూపీస్ పర్ మంత్. యా. సో నౌ లెట్స్ సీ హూ ఇస్ ద విన్నర్. గుడ్ లక్ ఎవరీవన్. గుడ్ లక్. సో నౌ లెట్స్ సీ హూ ఇస్ ద విన్నర్ ఫర్ అవర్ లాస్ట్ వీడియో వకీల్ సాబ్ మూవీ రివ్యూ. పిక్ ఎ విన్నర్. ద కామెంట్ మస్ట్ కంటైన్ హాష్టాగ్ గివ్ అవే. Let's pick the winner. The winner is Bala Prakash. Congratulations Bala garu. Congratulations. So meeru mammalni Instagram lo follow avutunnaro ledho teliyadu. Okavela follow avakapothe please follow us on our Instagram ID. The link is also in the description. So alage meeru inkevaraina mammalni Instagram lo follow avakapothe please follow avandi. ఇప్పుడైతే నేను మన కొత్త వ్యూవర్స్ కోసం ఇవో రూల్స్ ఒకసారి తొందరగా చెప్తాను. మన ఫస్ట్ రూల్ ఏంటంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలి, ఇలాగే రెడ్ బటన్ దాంట్లో గ్రే అవ్వాలి. సెకండ్ రూల్ ఏంటంటే దాని పక్కనే ఉండి బెల్ నోటిఫికేషన్ నొక్కి ఆల్ నొక్కాలి. సో మేము వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది మీ ఫీడ్లో. థర్డ్ రూల్ ఏంటంటే వీడియోని కంప్లీట్గా చూసి దాని తర్వాత లైక్ బటన్ నొక్కాలి బ్లూ అయ్యేలాగా. అండ్ ఫోర్త్ అండ్ ఫైనల్ రూల్ చాలా సింపుల్ రూల్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్. సో ఏంటంటే మేము వీడియోలో అడిగిన గివ్ అవే క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాలి, కానీ హ్యాష్ ట్యాగ్ గివ్ అవే అని రాయాలి మీ ఆన్సర్ ముందు. సో అప్పుడు మీ ఆన్సర్ క్వాలిఫై అవుతుంది. సో అప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతారు గిఫ్ట్ కలవడానికి. గుడ్ లక్ ఎవ్రీవన్. మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ డే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఆన్ ద బ్రోస్. బై గాయ్స్, స్టే సేఫ్.